हेलो गाइस वेलकम बैक टू माय चैनल ऋषिराम 321 మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు మా డే 2 ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యిందన్నమాట సో ఎక్కడికి వెళ్తున్నామో ఏంటనేది మాకు కూడా తెలియదన్నమాట సో ఫ్రెష్ అయితే అయిపోయాము ఇప్పుడు అయితే టిఫిన్స్ కి వెళ్తున్నాము టిఫిన్స్ కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది మీతో కూడా నేను షేర్ చేసుకుంటానండి ఇక్కడ మంచి బీచ్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట సో అన్ని కూడా ఈ రోజు కవర్ చేద్దాం అని చెప్పాను సర్ప్రైజ్ ఇవ్వాలలకి అది ఒకటే కాదు బాబు ఇంకా చాలా ఉన్నాయి సో అదైతే పక్కా వెళ్తాం మిగతా ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది తెలియదు ప్రస్తుతం అయితే టిఫిన్ కి వెళ్తున్నాం వెళ్ళాక ఇంకా మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంటది చూస్తూ ఉండండి డే 2 అన్నమాట డే 2 ట్రిప్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది అందరి మొహాలు చూడండి ఎంత బాగా వెలిగిపోతున్నాయో సాయంత్రం అవుతుంది ఒక గంట అయితే చాలు గంట తర్వాత మళ్ళీ మా మొహాలు చూపిస్తాము ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాయి మా మొహాలు సో ఇప్పుడు ఈ రోజు ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను చూస్తున్నాను सो फस्ट अच्छे टेंपल तस्कोल सो टेंपल वरक लपल्ली वेल्लेमो एमेंटे आ रोजो रोजे टाइम उ आ रोज नईटे बैलदेरीपन सो इक रेस्ट्रिक्शन एमारे लपल्ल की वेलानेंटे मगवा खचित पंचल वेसकोली अं आड़वा अला रेस्ट्रिक्शन सो अड़ पंचल को उठाएन 200 रूपीस ईच पर्सन की अभी रेंटन मल्ल मन टेपल के दर्शन चुस्को मल्ल इच्छेन सो अंत रेडी अंतर टाइम लेटी मेम जस्ट बैठी मोक्केस अला बैलदेरीपा अंड एक्काली तेदन मेमक ड्रैवर के अभी तलोनी बट ड्रैवर की एमी तेली आये कर्नाटक ड्रैवर सो आयन के तेदन संगति चला सब तिगे फाइनली बोट हाउस को नियरली 2 hours जर्नी चसा इकड़ा की फ्रेंड्स फाइनली वतक्कुंटू अयिते बोटिंग पॉइंट की वच्चामु बोटिंग पॉइंट इधी प्रस्ताव की एंड बट इंत तिगाम का बट्टी एदो प्लेस अट्ठा उ 30 मिनट्स अंत लूदा स्वीट बोट 30 to 40 मिनट्स उन्मा सो एंटा चूद सेफ तिगे तिगते फाइनली बोटिंग पॉइंट दिखा चूँ हापी स्टील अभी दिखू उ ఇంకా మేమే గూగుల్ లో సెర్చ్ చేసామన్నమాట దగ్గరలో ఏమున్నాయి అని చెప్పేసి సో ఇంకా బోట్ హౌస్ అనేసి అయితే చూపించిందన్నమాట బట్ గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని వెళ్తే ఎలా ఉంటదో చాలా మందికి తెలుసు కదా సో మాకు కూడా అలానే తిప్పి 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 2 అవర్స్ కి అయితే మేము ఇక్కడికి వచ్చామన్నమాట దగ్గరే పెట్టుకొని బట్ ఈ ప్లేస్ చాలా బాగుంది ఇంకా అందరం చాలా ఎంజాయ్ చేశాం श्री कंचकामाक्षी अम्मवारी आशीष्ल तो जातकं चेप्पबडुनु ई गुरुगारु चेप्पिन चेप्पिनट्टुगा जरिगिंदि मी योक्क प्रति समस्याकि परिष्कारं चेप्पबडुनु अन्नि विषयालु फोन्लो स्वयंगा चेप्पबडुनु प्रेमिंचुकुन्न वारि मध्य गोडवुलु रावटं भार्यभर्तल मध्य समस्यलु रावटं उद्योग समस्यलु व्यापार समस्यलु संतान समस्यलु रावटं आर्थिक समस्यलु एर्पडटं मनशांति लेकपोवडं गुरुजी शिवरामराजु फोन नंबर 7095985111 స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము ఈ గురుగారికి సంప్రదిస్తామండి మీరు కూడా హ్యాపీగా ఈ గురుగారికి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది ఎక్కడ అనేసి మేము చెప్పలేదు కదండి ఫస్ట్ మేము మైసూర్ నుంచి స్టార్ట్ అయ్యి వైనాడ్ కి వెళ్ళాం అన్నమాట వైనాడ్ లో మేము గ్లాస్ బ్రిడ్జ్ అండ్ ఇంకోటి వాటర్ ఫాల్స్ చూసాం కదా అండ్ అక్కడే తిరగాల్సింది మేము నెక్స్ట్ డే కూడా బట్ ఇక్కడికి వచ్చి చాలా టైం వేస్ట్ అయిపోయింది అన్నమాట క్యాలికట్ ఇది క్యాలికట్ కి వచ్చాము సో వైనాడ్ నుంచి క్యాలికట్ కి 3 అవర్స్ జర్నీ అన్నమాట నైట్ అంతా జర్నీ చేసి క్యాలికట్ లో రూమ్ తీసుకొని నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి వచ్చాం అన్నమాట ఫస్ట్ మార్నింగ్ గుడికి వచ్చాము ఆ తర్వాత బోట్ హౌస్ కి వచ్చాము सो इंत दूर जर्नी चेसिन तर्वाता बोट हाउस चूसामो अंड बीच कैते वच्चामन मट ई रेंडु प्लेसेस अयिते मेम कवर चेसाम अंड मा कष्टालु कूडा चेप्तानु హే గైస్ మనం ఐపీఎల్ చూస్తుంటాం కదండి అలానే మనం మనీ ఎర్న్ చేసుకునే ఒక మంచి యాప్ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను సో ఇందులో మనం మన ఒపీనియన్ షేర్ చేసుకొని మంచి మంచి ప్రైస్ అయితే విన్ అవ్వొచ్చు అన్నమాట అదే లోటస్ 365 యాప్ సో ఇందులో మనం ప్రెడిక్షన్ చేసి మనం మంచి మంచి ప్రైస్ అయితే విన్ అవ్వొచ్చు అన్నమాట లైక్ క్రికెట్ లో ఎవరు మ్యాచ్ విన్ అవుతారు అంటే 50+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ ఇందులో మనకి అకౌంట్ ఓపెన్ అయితే 365 ది బోనస్ కూడా వస్తుంది అన్నమాట అండ్ ఇందులో మనకి 24 అవర్స్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ లోటస్ 365 యాప్ ని ఇప్పటివరకు 1 మిలియన్ యూజర్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు అన్నమాట అండ్ దీని బ్రాండ్ అంబాసిడర్ నవసుతిన్ సిద్దిక్ ఉర్వశి రోటెల్లా సునీల్ శెట్టి నేహా శర్మ వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా చేశారన్నమాట సో ఇంకెందుకు లేటండి నేనైతే కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేస్తాను హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మనీ అయితే ఆన్ చేసుకోండి
ఇంకా అందరూ చాలా ప్రశాంతంగా కూర్చున్నారన్నమాట. అంటే అంత సేపు జర్నీ చేస్తే ఎవరికైనా విసుగొచ్చేస్తది కదా, సో అలానే అందరం విసిగిపోయామన్నమాట. అందుకే ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ముందే ప్లానింగ్ వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎన్ని డేస్ ఉండాలి, అక్కడ ఏమేం ప్లేసెస్ చూడాలి అని మనం ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తేనే మనం అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయగలము. బట్ మేమేమంటే అసలు కేరళ వస్తామనేసి అనుకోలేదు. మా అమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు మళ్ళీ ఊరెళ్ళిపోతారనమాట. సో వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి అన్నట్లుగా మేము కేరళ వెళ్దాము అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాము. సో కేరళలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. బట్ మాకున్నది 2 డేసే. ఈ 2 డేస్లో మేము కవర్ చేయాలి అంటే ఇంకా ఇలానే అయ్యిందనమాట. అండ్ ఎప్పుడు డ్యాన్స్ చేయని వాళ్ళని కూడా మేము లేపి డ్యాన్స్ చేపించాము. సో ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ వేస్తే వాళ్ళంతా సాటిస్ఫై అవ్వరు కదా, అందుకనేసి పాత పాటలు వేసాము. పాత పాటలు వేసేసి ఇంకా వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే డీజే సాంగ్స్ వేసామన్నమాట, సో మంచిగా ఊపు మీద డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. సో నాకు ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నామంటే, ఇప్పుడు మనం అనుకోండి ఎక్కడికైనా వెళ్తామో ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తాం, బట్ పెద్దవాళ్ళు ఏంటంటే చాలా రేర్ కదా ఎక్కడికైనా వెళ్ళడము, ప్లేసెస్ చూడటము. సో అందుకనేసి మేము ఆ ప్లానింగ్ ప్రకారము అందరం కలిసి వెళ్దాము అన్నట్లుగా అలా వెళ్ళామన్నమాట. బట్ ఏంటంటే వెళ్ళాము అనే సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ మేము అనుకున్నాం ఇంకా చూడలేకపోయాము అనే చిన్న బాధ అన్నమాట. ఎక్కువ జర్నీకే అయిపోయింది. అండ్ ఇక్కడ కేరళలో ఏంటంటే ఒక ప్లేస్ చూసిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే చాలాసేపు జర్నీ చేస్తే కానీ వెళ్ళలేమన్నమాట. సో మనకి ఇక్కడ జర్నీలోనే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అండ్ లిటరల్లీ చిరాకు కూడా వచ్చింది, అండ్ అన్నయ్య కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్లేస్ నేనే చెప్పానన్నమాట గూగుల్లో చూసి, పోనీలేమ్మ మంచి ప్లేస్, ఇంతసేపు జర్నీ చేసినా సరే మంచి ప్లేస్ అయితే చూపించావు అనేసి అన్నారు. హ్యాపీగా అంటే అంతసేపు జర్నీ చేసి పీస్ఫుల్గా ఇంకా కూర్చున్నాం కదా కాసేపు. అండ్ ఇదేంటంటే ఫ్యామిలీ అందరికన్నమాట బోట్, అండ్ అందులో సాంగ్స్ వేస్తారు. మనకి గంట కావాలంటే గంటకు ఒక ఛార్జ్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ కావాలంటే హాఫ్ అన్ అవర్కి ఒక ఛార్జ్ ఉంటుంది. సో ఎలాగో మనం నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడ లేదు కదా, బీచ్ అంటే ఈవినింగ్ వెళ్ళాలి కదా అన్నట్లు మేము అలా గంట అయితే ప్లాన్ చేసుకొని గంట సేపు అయితే ఈ బోట్లో అయితే ఉన్నామన్నమాట. బట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీకు ఇక్కడ చూస్తే కొంచెం బోర్ కొట్టచ్చు కానీ చాలా పీస్ఫుల్గానేసి అయితే అనిపించింది. సో ఇంకా బోట్ హౌస్ అయిపోయింది, ఆ తర్వాత బీచ్కి వచ్చామన్నమాట. లిటరల్లీ డ్రైవర్ మీద కూడా చాలా కోపం వచ్చిందండి. ఆయన ఏమంటే వెళ్ళిపోదాం 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 అంటున్నారే కానీ ఏమైనా ప్లేసెస్ చూపిద్దామా అనేసి అయితే అస్సలు అనుకోవట్లేదు. ఇంకా బీచ్కి ఏ టైంలో వచ్చామంటే 3 అయ్యింది, 3, 2:30 టైంలో మనం బీచ్ చూస్తే ఎలా ఉంటుంది, ఎండగా ఉంటుంది, ఎంజాయ్ చేయలేం కదా. సో మాకు కూడా అలానే అయ్యిందనమాట. సో నాకు చెప్పాలంటే సాటిస్ఫాక్షన్ అయితే లేదు, అంటే ట్రిప్కి వచ్చిన సాటిస్ఫాక్షన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం చూసిన ప్లేసెస్ కంటే ఎక్కువ జర్నీలోనే టైం వేస్ట్ అయిపోయింది. సో అదే కొంచెం చిన్న బాధ అనమాట. ఎందుకంటే మనం అంత ఖర్చు పెట్టుకొని అన్ని మనం ప్లేసెస్ చూడాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసే కదా మనం ఇయర్లీ 1 or 6 months వెళ్తూ ఉంటాము. సో అప్పుడు కూడా మనము మంచి మంచి ప్లేసెస్ అంటే మనం అనుకున్నవి చూడకపోతే ఎలా ఉంటుంది. సో కొంచెం బాధ అనేసి అయితే అనిపించింది అనమాట. సో మీరు కానీ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకుంటే కనుక ముందే ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా బెటర్. సో ఇంకా ఎలాగో బీచ్కి వచ్చాం కదా, ఎండ అయితే మనము ఎండని తీసుకొని వెళ్ళలేము ఆ టైంలో, ఇంకేదోలాగా ఎంజాయ్ చేద్దాంలే అన్నట్లుగా అలా చిన్నపిల్లలాగా రాసుకొని గెంతుకొని అలా చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చూడండి, నా పేరు లేదు, ఆయన పేరు లేదు, ఎవరి పేరు లేదు, మా హెన్షిక అంట హెచ్ లవ్ పెట్టుకుంది. కరెక్ట్గా మా హెను వచ్చేసి అక్కడ ఏవో గీతలు గీస్తూ ఉందన్నమాట. ఏ ఆరు హెచ్ నేనేం చేసా, ఏది మళ్ళీ రాయి. మరి నేను అబ్బా ఓవర్ యాక్షన్ కేతుడు పేస్తాను చూడదే. అందరూ బీచ్కి రాగానే అలా వాటర్ వచ్చేస్తుంది మనం పరిగెట్టేస్తాం అనుకుంటారు కదా, సో నేను కూడా అలాగే అనుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకైతే బీచ్లో అలా తిరిగేసాము. ఇంకా ఇలాంటి ఫ్రాక్లు అయితే ఎండలకి అస్సలు వేసుకోకండి, మంచిగా వెస్ట్రన్ వేర్ వేసుకునే వెళ్ళండి. ఫ్రెండ్స్ బీచ్ అయిపోయింది, ఇప్పుడైతే లేక్కి వచ్చామన్నమాట, మన్నంచీర లేక్ అని చెప్పేసి.
ఏం లేదు జస్ట్ లేకుంటది అంతే ఎంట్రన్స్ కూడా ఫ్రీ అన్నమాట సో ఇంకా వెళ్ళిపోతున్నామండి మైసూరు యాక్చువల్గా మిస్టేక్ ఏమైందంటే డ్రైవర్కి ఏమీ తెలియదు అనమాట ఇక్కడ కేరళలో ఏం ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పేసి మాకు తిరగడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోయింది ఏవో తెలిసినవి అలా గూగుల్లో మేమే సెర్చ్ చేసుకొని అయితే వెళ్ళాము సో మీరు ఎప్పుడైనా సరే వెళ్ళాలి అనుకుంటే కనుక ఫస్ట్ డ్రైవర్కి ఆ ప్లేసెస్ తెలుసా లేదా కనుక్కొని వెళ్ళండి లేదంటే మాలాగా ఇదైపోతారనమాట పాపం పెద్దవాళ్ళతో వచ్చాము ఎంత టైర్డ్ అయిపోయామంటే మొత్తం తిరగడంలోనే అయిపోయింది అసలు మేమేం చూడలేదు ఈరోజు మార్నింగ్ ఒక ఏంటది బోట్ హౌస్ ఒకటి మళ్ళీ బీచ్కి వెళ్ళాము ఇంకా వెళ్తున్న దారిలో లేకుంటే లేక్కి వచ్చాము ఇదైతే ఫ్రీ ఎంట్రన్సే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ముందు రోజు అయితే మంచిగా చూసాం మంచిగా ఎంజాయ్ చేసాం రెండు ప్లేసెస్ చూసినా సరే అక్కడ ఎంజాయ్ చేసాం బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా ఇదైపోయింది అనమాట సో ఇప్పుడైతే లేక్ అయితే చూసాము ఇంకా వెళ్తూ ఉన్నాం కదండి సో ఇంక లేక్ అయితే ఇదే అనమాట ఇది చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు యాక్చువల్లీ నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు బట్ ఏంటంటే ఇంత దూరం కేరళ వచ్చి ఇంత చేసి మనం ఏమి చూడకపోతే ఏంటబ్బా అనేసి అలా దారిలో కనిపిస్తే కనుక దిగేసి వెళ్ళాము అండ్ ఇక్కడేంటి అనేసి అనుకుంటున్నారా ఫుల్గా ఆకలేస్తుంది అండ్ బయట తింటే కనుక మాకు ఎక్కడ ఫుడ్ వాళ్ళకి అక్కడే సెట్ అవుతుంది కదా నేను ఉండి 3 ఇయర్స్ అయింది నాకు ఇంకా కర్ణాటక ఫుడ్డే సెట్ అవ్వలేదు ఇంకా కేరళ ఫుడ్ వద్దులే అన్నట్లుగా ఆ రోజు ఒక్కరోజే తిన్నాము ఆ తర్వాత ఇంకా మేము ఇంటి నుంచి సరుకులన్నీ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా అక్కడ మ్యాట్లు వేసుకొని హ్యాపీగా వంట చేసుకుంటున్నాము చెప్పాలంటే ఆ 2 డేస్లో ఇక్కడ తిన్న భోజనమే కడుపు నిండా తిన్నామన్నమాట అన్నము అండ్ సాంబారు చాలా బాగా ఉందన్నమాట అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము చెప్పాలంటే ఇది ఒక ప్లేస్ అనుకోవచ్చు ఏమంటారు చూసేది ఇది కూడా ఒక ప్లేస్ లాగే మాకు అనిపించింది ఎందుకంటే ఎక్కువగా ఏం తిరగలేదు కదా సో ఈ మూమెంట్ చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా తినేసి మేమైతే ఇంకా నైట్ జర్నీ చేసామన్నమాట సో ఇంకా ఇంటికి వచ్చేసరికి 4 అయిపోయింది అనుకుంటా 4:30 అయితే అయిపోయింది అనమాట ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయి అయితే పడుకుడిపోయాము ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట సో మా మొహాలు చూడండి పిన్ని ఎలాగుంది ట్రిప్ ఎలాగుంది తీయగుందంట సో ఇదండి మా కేరళ ట్రిప్ సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ఇప్పుడైతే టైము 4 అయ్యిందనమాట అర్ధరాత్రి చిన్న ట్రిప్ ఎలాగుంది చాలా బాగుంది సో ఇదండి మా సిచ్యువేషన్ బట్ చూడాల్సినవి కొన్ని చూసాము ఇంకా చాలా అయితే మిస్ చేసాం అనమాట బట్ ఫైనల్ ఇంటికి అయితే వచ్చాము సో వీడియో అయితే ఇదండి బాయ్.